రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా అయినా నేనే అలా తప్పవాణ్ణి కదయ్యా ఈ ఇంటి ఓనర్ని అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు అద్దెకిచ్చాను అంటే ఏదో ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు పెద్దవాళ్ళ దగ్గరికి సంపాదన ఉంది కదా టైం గద్దిస్తారని అంతేగాని ఇలా నా కొంపం చూదారని కాదు గొడవ చేయకండి సార్ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు రావాలనే కదా అరుస్తోంది ఇప్పుడు నలుగురు నలభై మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వందల మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వేల మందికి చెప్తారు అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా ఏం నరసం గారు ఏంటంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది అసలు వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా మీరే చెప్పండి మర్యాద వస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా ఏంటండి గొడవ ఏంటన్నా ఏం జరిగింది మీ గిరన్నయ్య ఓనర్ గారి అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట నిజమా పర్లేదురా డెవలప్ అయ్యో ఈ లెటర్ లో సాయంకాలం ఐదు గంటలకు పార్కు రా అని రాశాడు చూడు ఏంట్రా అన్నయ్య సాయంత్రం ఐదు గంటలకు పార్క్ రమ్మని రాశావు బాగానే ఉంది కానీ ఏ పార్క్ రావాలో క్లియర్ గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు ఏంటి బాబు అన్నదమ్ములు ఐకమత్యమా ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు అసలు మీ పెద్దన్న మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములతో ఫిట్ అయిపోతున్నారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి చేసేయండి రే నిన్న అసలు బాగా తిట్టిపోతుందిరా కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించారా లవ్ చేసే అర్హత నీకుందా మహా అయితే కంప్యూటర్ బిజినెస్ నీకు వచ్చేదంతరా ఆ ట్రాల్ 20,000 అదే కదరా నువ్వు నోరు మూస్తావా 20,000 అమ్మాయిని పోషించగలవా ఓకే పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా సార్ మా వాడు ఉట్టి దద్దమ్మండి నేను చెప్తా ఇలా రండి మొన్న మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందుపాటి జరిగితే అందరూ ఉందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతూ మూల కూర్చున్నాడండి కనీసం సిగరెట్ అయినా తాగలేదు పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు నా కాబోయే భార్యని మల్లెపూల్లా చూసుకోవాలి అందుకే పొదుపు చేస్తానంటాడు అసలు ఇలాంటి వాడికి పెళ్లి ఎందుకండి సార్ నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను చేసేయండి అంతే మీరు ఇలా రండి చెప్తాను ఇప్పుడు మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్ నో ఇంజనీర్ నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు అయినా మీకేం సార్ ఈ ఇంటి ఓనర్ లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు పెళ్లి చేస్తారు కానీ వాడు రాజానో పులి రాజానో పెళ్లి అయిన తర్వాత కానీ తెలియదు కదా అప్పుడు ఆ టైప్ కున్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఎంత పెద్ద ఇల్లు చూడగానే ఆశపడుతుంది కట్నం కింద ఇల్లు అడుగుతాడు సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి అది వేరే మ్యాటర్ వదిలేయండి మీరు ఇల్లు రాసిచ్చేస్తారు కొన్నాళ్ళు బానే ఉంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది బాబు ఏం జరుగుతుందండి అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఇంట్లో గెంటేస్తాడు ఆస్తి కాజేస్తాడు అమ్మాయిని వదిలేస్తాడు ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటామనుకోండి అప్పుడు మీరేం చేస్తారు మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ నేడుస్తారు అప్పుడు మా అన్నయ్య ఏమండి ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుంటే అని అడుగుతాడు అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను మా అమ్మాయి గుంతు కోసాను అని అంటారు కదా అంటారు కదా అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు అసలు ఏ చెడు అలవాట్లు లేని 20,000 జీతగాడికి ఎవడు పిల్లనిస్తాడు చెప్పండి చూడండి పేరెంట్స్ అంటే లవ్కి విలన్లా ఉంటారు అది వాళ్ళు అలవాటు అండి బాబు అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు ఇవి చేసుకోకండే మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు ఎందుకైనా మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాన్ తాడు అగ్గిపెట్టి కెరసిన డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి అనే మీరేళ్ళు సవాల్ చదండి నేను లారీ తీసుకొస్తాను అందరికీ ఏం పనులు లేవా సినిమా చూస్తాను చూస్తారు ఏంటి హరి కొండ నాలుగు మంది వేస్తావు అనుకుంటే ఉన్న నాలుగు పోయి ఎలా చేసావు పాపం చూడు మీ అన్నయ్య బా ఏంటి వదిన నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా ఐదు లెక్క పెట్టి లోపల ఇంటోన్ వస్తాడు చూడు 5 4 3 2 1 బాబు 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 తొందరపడ్డాను సారీ అంటే చూడదనా తొందరపడ్డా సారీ మీ తమ్ముడికి మా అమ్మాయిని పెళ్లి చేస్తే బాగుంటుంది హలో ఏమి బాగోదండి మీరే తొందరపడిపోతారు మీరే సరళం చెప్పేస్తారా వదిరా పక్క విధిలో సూపర్ ఇల్లు ఉందంట వాస్తు కూడా ఎక్సలెంట్ అంట పదన్న వెళ్ళిపోదాం ఎక్కువ పెట్టి చీకు అతడికే మోసం వస్తుంది లేట్ చేయకూడదు పద బాబు ఏంటండి బాబు నలుగురిలో పరుగు పోయింది ఆ నలుగురు 40 మందికి చెప్తారు ఆ 40 మంది బాబు నీకో దండం పెడతాను నీ మాటలు వింటుంటే ఓడిపోయింది క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టుంది ఒప్పుకో సర్లేండి మీరు పెద్ద బ్రతిమాలుతున్నారు కాబట్టి ఏం చేయలేం హలో ఏంటండి ఇంకా ఇక్కడ నించున్నారు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి ఒప్పేసుకుని బాగున్నారా సంతోషం ఈ పెళ్లి నీకు ఇష్టమేనా
संसार साफी चूडी वे संवसरा पन्न कुर्रावाली स्टेशन को దొంగోడికి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను నిన్ను ఆ భగవంతుడి కూడా క్షమించడయ్యా క్షమించడు నాన్నా ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో మరొక జోక్యం అనవసరం నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు వెళ్ళి మీ పని చూసుకోండి కర్మ కర్మే ఇదంతా కర్మ మా అమ్మ మీద నీకు నమ్మకానికి థాంక్స్ చిత్ర థాంక్స్ పదండి పద్మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం పద ఉదయం నుంచి ఏమీ తినలేదు గిరిబాబు నాడు ఎలాగనో తెచ్చేస్తారు ఈ నీళ్ళైనా తాగండి అమ్మా ఏమైందండి ఏమైందండి అన్నది తప్పలేదు నన్ను మోసపోయాడు పెళ్లి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 10 లక్షలు కొలిక్కి డిపాజిట్ చేయమంటే వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు వాడు ఇప్పుడు ఎక్కడో నాడు తెలియట్లేదు ఇందులో గిరి తప్పే ఉంది పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి అది మీనాక్షి నగలు కలిపితే ఒక 60,000 వరకు అవుతాయి మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం పెళ్లి ఖర్చులు పోను నా దగ్గర 20,000 మిగిలాయి ఇవన్నీ కలిపిన 100,000 రూపాయలు కూడా కావు మరి మిగతా డబ్బు బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు నేను తన దగ్గరికి కొంత డబ్బు తీసుకొస్తాను వచ్చేటప్పుడు నా దగ్గరకు రా నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను అలాగే పెట్టనన్నా